సారీ బ్రదర్, యాక్చువల్గా ఫార్మాలిటీస్ కోసమే రమ్మన్నాను. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఆర్డర్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఏం చదువుకున్నారు? ఎంబీఏ సార్. అంత చదువుకు నీ క్యాటరింగ్ ఏంటి? అదేం లేదు సార్, 3 బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి. పోయిన సెమిస్టర్ 2 క్లియర్ చేశాను, ఒక్క సబ్జెక్ట్ బ్యాలెన్స్ ఉంది. మండేనే ఎగ్జామ్ సార్. ఓ, ఏ సబ్జెక్ట్? రిసోర్స్ మేనేజ్మెంట్. పూజ అయిందమ్మా? అయిపోయింది సార్. ఈ వినాయకుడిని ఆ టేబుల్ మీద పెట్టమంటావమ్మా? అవును సార్. ఎంత భక్తో. ఏంట్రా ఏంట్రా అది? జరగట్టు జరుగు. శ్రద్ధగా రాసుకోమ్మా, శ్రద్ధగా రాసుకో. నేను చాలా స్ట్రిక్ట్. నా కళ్ళలో సీసీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు మళ్ళీ ఈ టేప్ చూసావనుకో బయటికి పంపించేస్తాను. నువ్వు జాగ్రత్తగా రాసుకోమ్మా, చూపిస్తే పూర్తిగా చూసేస్తాడు. అలాగే సార్. సారీ సార్. లాస్ట్ 10 minutes ఎవరైనా చూసి రాయాలనుకుంటే రాసేసుకోండి. కుమ్మేయండి. ఈ పేపర్ నాది సార్, పట్టుకోండి సార్, పట్టుకోండి సార్. లాస్ట్ 10 minutes చూసి రాయడం కాదు సార్, లాస్ట్ 10 minutes చూడకుండా రాయమని చెప్పండి సార్. అలా ఎలా జరిగిందబ్బా? ఏంటండి అలా చేశారు? మీరు నా పేపర్ తీసుకున్నారు, ఓకే. అందరికీ పాస్ చేస్తారు ఏంటండి? అందరూ ఒకేలా రాస్తే దొరికిపోవా? ఒకేలా రాసినప్పుడు కదా. మరి నువ్వెలాగో తప్పులు రాసే ఉంటావు. నువ్వు రాసింది మక్కీకి మక్కి రాయడానికి మేమేమైనా ఫూల్సా? చూడు బాస్, బిట్లు రాసేటప్పుడే 2-3 మిస్టేక్స్ యాడ్ చేసి రాస్తాం. మాకు 100కి 100 మార్క్స్ రావాలనే ఆశ లేదు డూడ్. 70-80% వచ్చినా ఓకే. ఏమండి, తప్పు కూడా అలాంటి ఇంత ధైర్యంగా చేస్తున్నారు? అసలు ఈ సొసైటీలో తప్పు చేయడానికి ధైర్యం అక్కర్లేదు, తప్పు చేయకుండా ఉండడానికి కావాలి. అర్థమైందా? బాయ్ రా. బాయ్ 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 బాయ్. మన భీమిలిగొండ తమ్ముడు శివకిస్తే చేసి పెడతాడు కదనా? రే వీళ్ళు ఆల్రెడీ భీమిలి శివ దగ్గరికి వెళ్ళి మన దగ్గరికి వచ్చారా? ఈ పని మరీ అంత సింపుల్ కాదు. ఈ మర్డర్ కూడా మనం ఎవిడెన్స్తోనే చేస్తున్నాం. ఎందుకన్నా? ఆ ఎవిడెన్స్తోనే మనం 50 కోట్లు డిమాండ్ చేయబోతున్నాం. 50 కోట్ల? ఆడిటర్ దగ్గర అంత డబ్బు ఎక్కడదన్నా? రే ఈ ఆడిటర్ చనిపోయిన మినిస్టర్ గోవింద్ స్వామికి బినామీ. 100 కోట్ల పైన బ్లాక్ మనీ వీడి దగ్గరే ఉంది. ఇది మినిస్ట్రీ ఫ్యామిలీకి కూడా తెలియదు. నువ్వు సూపర్ అన్నా. మావిడి ఫోన్ వైన్ షాప్లో నన్ను తెలిస్తే చంపేస్తుందిరా. అన్నా 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 నా వైఫ్ ఫోన్ అన్నా. ఫోన్ చేసింది. నోరు మూసుకొని సైలెంట్గా ఉండు. ప్లీజ్ సైలెన్స్ అన్నా. మా వైఫ్ ఫోన్ అన్నా. సిచ్యువేషన్ అర్థం చేసుకున్నా. మాస్టర్ కొట్టుడు అప్ మాస్టర్ వైఫ్ ఫోను. హలో బంగారం. హలో ఎక్కడున్నావు నువ్వు? ఆఫీస్లో. వైన్ షాప్లోనే కదా ఉన్నావు? లేదే, వైన్ షాప్లో ఉంటే సౌండ్ వస్తుందిగా. నాకు తెలుసులే, కానీ రాత్రికి వంట చేయమంటావు. నీకెందుకమ్మా శ్రమ? వచ్చేటప్పుడు కర్రీ పాయింట్ నుంచి కర్రీ తీసుకొచ్చేస్తాను. మరి డైపర్స్ ఎవరు తెస్తారు? పాపకి డైపర్స్ కూడా తెస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ. రే మాడుకోండ్రా. మాస్టర్ మీరు కొట్టండి. ఎంత యూనిటీరా! ఇదే యూనిటీ ఇండియా మొత్తం ఉంటే ఎంత డెవలప్ అయిపోదునో. సర్రా నేను వెళ్ళాలి. బాయ్ రా. రే అదేంట్రా కరెక్ట్గా 8 గంటలకే ఎస్కేప్ అవుతున్నావు? రే అన్నయ్య పికప్ చేసుకోవాలరా. నమ్మలేకపోతున్నాను రా. రే అది చెప్పేది నిజమై ఉంటుంది, వదలరా. నాకు నమ్మకం లేదురా. నమ్మాలరా, నమ్మకమే జీవితం. ఫ్రెండ్ని కూడా నమ్మవా? మాత పిత గురు ఈ లిస్ట్లో మనలాంటి వాళ్ళకి దేవుడు కాదురా ఫ్రెండ్. నిజం. అమ్మ ఇతనే నాన్న అంటే నమ్ముతున్నావు, నాన్న ఇదే ఆకాశం ఇదే భూమి అంటే నమ్ముతున్నావు, మన టీచరు ఇదే ఆ అంటే నమ్ముతున్నావు, మరి ఫ్రెండ్ ఎందుకురా నమ్మవు? రే ఈ దమ్ము కొడితే ఘాటుకుంటుంది, ఈ బ్రాండ్ డూప్లికేట్, ఈ మందే ఫాస్ట్ ఎక్కుతుంది, ఇవన్నీ మనకి నేర్పించేది ఫ్రెండేరా. ఇద్దరు వెళ్ళి బైక్లో 4 కూర్చోవచ్చని మనం నేర్పించేది ఫ్రెండ్ రా. రన్నింగ్ బస్సులో సింగిల్ లెగ్తో లాస్ట్ స్టెప్ మీద నిల్చోవచ్చు మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఫ్రెండ్ రా. అంతెందుకురా అండర్వేర్ కనిపించేటట్టు జీన్స్ వేస్తే అమ్మాయిలు పెచ్చగా చూస్తారని దగ్గరుండి మనం నేర్పించేవాడే ఫ్రెండ్ రా. అలాంటి ఫ్రెండ్ చెప్పినా నువ్వు నమ్మవా? థ్యాంక్ యూ బ్రో. అదంతా ఉండే ముందు నమ్ముతున్నానని చెప్పు. నమ్ముతున్నాను రా. పో వస్తాను రా. హలో ఏంటి సార్ వస్తారా లేదా ఆటోలో వెళ్ళమంటారా? 5 మినిట్స్లో ఉంటాను. సరిగ్గా చెప్పు ఎంతసేపు అవుతుంది? 5 మినిట్స్లో వస్తున్నాను, ఫోన్ పెట్టే. నువ్వు వెళ్ళు, నేను తర్వాత. సరే బాయ్. తొందరగా బ్యాగ్ ఇవ్వు. బాయ్, రేపు మీట్ అవుదాం. మామ ఒక 90 చెప్పరా. నిన్నే ఫోన్లో ఒక ఆర్డర్ చెప్పు, అందరూ కలిసి తాగుదాం. రేపు మాట్లాడితే నాకు వినిపించలేదు, నీకు వినిపించిందా? బాగా వినిపించిందిరా, ప్రామిస్. చెప్పరా కొత్త పెళ్లి కొడుక. మోసపోయినరా బావా. ఏమైందిరా? ఈ మ్యారేజ్ జరగదు. ఏడవకుండా చెప్పరా. ఏం చెప్పను రా, అయిపోయిందిరా, ఇట్స్ డన్, అయిపోయింది మొత్తం. సరే నువ్వు పంజీ భీమిలి రిసార్ట్కి అర్జెంట్గా వచ్చి మేము వస్తాం. రే ఏదో డబ్బులు అవసరం ఉన్నాయన్నావంట, నాతో చెప్పుండొచ్చుగా, ఎక్కడో దగ్గర అరేంజ్ చేసేవాడినిగా. రే అసలు అంత అర్జెంటేం లేదురా, అమౌంట్ కావాలంటే అడుగుతాను కదరా, దానిలో ఒక ప్రాబ్లం ఉంది. హలో బిల్డర్ జగన్నాథ్ అని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సైట్కి వచ్చి సూపర్వైజర్తో ఏదో గొడవ పెట్టుకుని వెళ్ళామంట. అవును సార్, 6 ఇళ్ళు కట్టే చోట మీరు 20 ఇళ్ళు కడుతున్నారు. మా అందరి దగ్గర ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నారు. అప్రూవల్ లేని బిల్డింగ్స్కి బ్యాంక్స్ లోన్స్ ఇవ్వని మీకు తెలియదా సార్? ఇప్పుడు సడన్గా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వనంటున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి అరేంజ్ అవుతాయి సార్? 3 నెలల్లో మిగతా డబ్బు కట్టకపోతే అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని రాయించుకున్నారు. ఫుల్ అమౌంట్ సెటిల్ చేయబోతే అది మీ తల రాత, దానికి మేమేం చేయగలం? ప్రాబ్లం క్రియేట్ చేయకుండా సైలెంట్గా ఉంటే అన్నతో మాట్లాడి పైనున్న 3 బెడ్రూమ్ ఫ్లాటే నీకు ఇప్పిస్తా, సరేనా? సార్ మీ ఆఫర్కి చాలా థ్యాంక్స్. అప్రూవల్ లేని ఇంటికి ఇచ్చిన అడ్వాన్స్లన్నీ ఎవరూ ప్రాబ్లం క్రియేట్ చేయకముందే తిరిగి ఇచ్చేయండి, లేకపోతే మొత్తం బిల్డింగ్కే సీల్ వేయించాల్సి వస్తుంది. తమ్ముడు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, నేను తలుచుకుంటే. ఏంటి చంపేస్తారా సార్? మీ పిల్లల కోసం పాపాన్ని మాత్రమే మిగల్చకండి, కొంచెం పుణ్యాన్ని కూడా మూటగట్టుకోండి. సరే తమ్ముడు, నువ్వు చెప్పినట్టే అందరు అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తాం. నువ్వు జాగ్రత్తగా ఉండు. చాలా థ్యాంక్స్ సార్.